మనం ఇన్కన్వెన్షన్ వద్ద ఉన్నటువంటి కొంతమంది ఇక్కడికి రావడం జరిగింది. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు? ఇలాంటి ఏదైతే కబ్జాకు గురైనటువంటి వాటిని స్వాధీనం చేసుకోవడానికి ఎట్లా చూస్తూ ఉన్నారు? నేను ఇక్కడ జాబ్ చేస్తానండి. ఇది నిజంగా చాలా మంచి పరిణామం అండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు అంటే, ఇది ఒక హైడ్రా అనే ఒక సంస్థను పెట్టి ఒక ఫుల్ పవర్స్ ఇచ్చి ఇట్లా చేశారంటే ఖచ్చితంగా చాలా మంచి పని. ఇలా ఎవరైతే కబ్జా చేశారో అవన్నీ కొలాప్స్ చేసి ఒక సామాన్య ప్రజలకి వీలయ్యే విధంగా అన్ని బాగా చేయాలని ఖచ్చితంగా నేను కోరుకుంటున్నానండి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఇంకా చాలా కట్టడాలకు సంబంధించినటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా 111 జీవో పరిధిలో గతంలో ఉన్నటువంటి కేటీఆర్ ఫామ్ హౌస్ ఉందని, ఇట్లనే ఇక్కడ ఉన్నటువంటి 600 చెరువులలో కేవలం 200 మాత్రమే కనబడుతూ ఉన్నాయి, 400 చెరువులు కబ్జా అయ్యాయని, అలాంటి విషయంలో మాట్లాడాలండి. ఇది ఖచ్చితంగా అండి. ఎందుకు అంటే కేటీఆర్ గారు అని కాదు, కేసీఆర్ అని కాదు, రేవంత్ రెడ్డి ఎవరైనా రేవంత్ రెడ్డి గారు బంధువులు ఆక్రమించినా కానీ, కాంగ్రెస్ నాయకులు చేసినా కానీ, రేవంత్ రెడ్డి గారు ఒక పని స్టార్ట్ చేశారంటే ఖచ్చితంగా అన్నీ ఆలోచించి దీనికి ఒక ఏంటి పరిణామాలు వస్తాయని. ఎందుకంటే రాజకీయ నాయకులు ఖచ్చితంగా ఆక్రమించుంటారండి. రాజకీయ నాయకులు ఖచ్చితంగా చేయండి ఏమి ఉండదు. వాళ్ళకి ఒక పవర్స్ వచ్చారంటే ఎక్కడైతే గవర్నమెంట్ స్థలం కనబడ్డా, ఒక చెరువులు కనబడ్డా, కాలువలు కనబడ్డా, ఆక్రమించేసి కట్టడాలు కట్టేసి వాళ్ళు డబ్బు సంపాదిస్తారండి. ఇది ఉండే ఒక నానుడి ఇది. రాజకీయ నాయకులు ఖచ్చితంగా పవర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎవరికి ప్రజా సమస్యల మీద పోరాడరు కానీ ఖచ్చితంగా ఆక్రమాల మీద ఖచ్చితంగా పోరాడతారు. వాళ్ళు ఆక్రమించేసి వాళ్ళు సంపాదించుకుంటారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒక పని స్టార్ట్ చేశారంటే ఒక నాయకులతో డిస్కస్ చేసి దీని మీద ఏ పరిణామాలు ఉంటాయి, ఎవరెవరు అపోజ్ చేస్తారు, ఒక సొంత పార్టీలో కూడా అపోజ్ చేస్తారండి, ఖచ్చితంగా ఇదైతే ఒక మంచి పరిణామము. ఇలా ఖచ్చితంగా కొనసాగించి ఒక నాట్ ఓన్లీ తెలంగాణ అండి, త్రూఅవుట్ ఇండియా ఒక రోల్ మోడల్గా నిలిచి ఆక్రమాలు చేసిన ప్రతి ఒక్క సీఎంలు అందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకొని సామాన్య ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటున్నాను. ఎక్స్పెక్ట్ చేశారా ఇట్లా నాగార్జున దగ్గర దాకా వస్తుంది, ఇన్కన్వెన్షన్ మీద కూడా పడతారు, ఇంకా అందరి మీద కూడా వెళ్తారనేటువంటి ఎక్స్పెక్టేషన్ ఏమైనా కనబడిందా? లేదండి. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో కూడా ఇట్లా వినిపించిందండి, అక్రమాల మీద తీసుకొస్తారని, ఒక జీవో తీసుకొస్తారని అనుకున్నామండి. లేదండి, లాస్ట్ టైంలో కూడా చాలా రూమర్స్ వచ్చాయి ఇలా కూల్ చేస్తారని, అప్పుడు ఏం చేయలేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు పనిచేసే సీఎం కాబట్టి, ఒక మాస్ లీడర్ కాబట్టి, అతనికి ఎటువంటి అక్రమాలు ఎటు ఎవరు కరప్షన్ చేసిన పీపుల్ తనకి ఇష్టం ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి చేయాలని, ప్రజలకు మంచి చేయాలని ఆలోచన సీఎం కాబట్టి ఇట్లా మంచి డెసిషన్ తీసుకొని ఒక డేరింగ్ డెసిషన్ తీసుకొని స్టార్ట్ చేశారండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నాడు, నా భూమి ఉన్నా కానీ ఆక్రమణలో ఖచ్చితంగా నా ఇల్లు కూడా కూల్చాను అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఈ మాటలను ఎట్లా చూడొచ్చు అంటారు? అధికారంలో ఉన్నాడు, మంత్రిగా కొనసాగుతూ ఉన్నాడుగా అండి. శ్రీనివాసరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆక్రమించునంటే లాస్ట్ టైం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, ఆయన పార్టీ మారినప్పుడే అతను పనిచేసి ఉంటారండి. కాబట్టి అతను ఏం చేయలేదు. అతను చాలా వెల్ ఫైనాన్షియల్గా ఎస్టాబ్లిష్ మినిస్టర్ అండి. కాబట్టి ఇలా కరప్షన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అతను కాంగ్రెస్కి మార్చినప్పుడే ఒక టీఆర్ఎస్ గవర్నమెంట్ పవర్ ఉన్నప్పుడు ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా అప్పుడు చేసిండేవాళ్ళు. కాబట్టి అప్పుడే చేయలేదు కాబట్టి అట్లా ఏముండదు. అతను ఖచ్చితంగా డైరెక్ట్ డాష్ ఒక కామెంట్ ఇచ్చారండి, నా దగ్గర నుండి అంటే మీరు ఇస్తాను, మీరే అధికారాలు తీసుకొచ్చుకోండి, మీరే నా ఫామ్ హౌస్కి వచ్చేసి చూసి మీరే కూల్చుకోండి అని చెప్పారండి. నేను పూర్తి స్థాయిలో స్వాధీనాలు జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? గతంలో ఈ 30-25 కింద ఉన్నటువంటి చెరువులు మళ్ళీ కనబడతాయన్నటువంటి ఆశాభావం ఏమైనా కనబడతా ఉందా మీకు? అండి, ఒక సీఎం గారు చేయాలని ఆలోచిస్తే ఏ పనైనా ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ముందు స్టార్ట్ చేయాలి, ఒక ప్రాసెస్ స్టార్ట్ చేస్తే దాని మీద ఉన్న రుసుకులు ఏంటి మొత్తం ఏ టు జెడ్ వస్తాయండి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఫుల్ పవర్ ఇచ్చారు కాబట్టి, రంగనాథ్ గారు సార్ గారు చాలా డేర్ అండ్ డాష్గా చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా చాలా పెద్ద సక్సెస్ అవుతుందండి. నాట్ ఓన్లీ తెలంగాణ, త్రూఅవుట్ ఇండియా హైడ్రా అనే ఒక బ్రాండ్ పేరు ఖచ్చితంగా మారుమవుతుందండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.